చంద్రబాబు నాయుడు గారు మొన్న దళిత దళారులను పెట్టి ఒక మీటింగ్ పెట్టావు మందరవలో ఏది బహుజన ఫ్రంట్ అంట దళిత బహుజన ఫ్రంట్ అనే దానికి అర్థం తెలుసు అసలు మీకు బహుజనులు ఇంక్లూడ్స్ దళిత్ బహుజనులు దళితులు వేరు కాదు వేరు పెట్టడమే రాని మీరంతా కూడా చుట్టు పేరు చెప్పి కాయలమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్కుముద్ది పిందిలాగా చంద్రబాబు నాయుడు తయారు చేసినటువంటి ఆత్మగౌరవం లేనటువంటి దళిత దళారులాగా తయారై మీరందరూ కూడా బహుజనవాదంతో చేస్తున్నటువంటి ఉద్యమం 246 రోజుల ఉద్యమం ఇది భారతదేశ చరిత్రలోనే తిరగరాసేటువంటి ఉద్యమం మీ ఉద్యమం సొల్లు ఉద్యమం ఫేక్ ఉద్యమం నీచమైన ఉద్యమం సిగ్గు చరవ లేకుండా సూటు బూటేసుకొని సూట్ కేసులు తీసుకొని మీరు బహుజనులను విమర్శిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మగౌరవం కలిగించాడు చంద్రబాబు నాయుడు దళితుల యొక్క దళారులాగా తయారు చేశాడు ఆత్మగౌరవం లేకుండా అని నేను స్పష్టంగా చెప్పగలను మేము ఏదైతే మూడు రాజధానుల కోసం ఇంగ్లీష్ మాధ్యమం కోసం 54,000 పట్టాల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం ఇది భారతదేశ చరిత్రలోనే ఒక గిన్నీస్ బుక్లో ఎక్కేటువంటి కార్యక్రమం ఈ చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈ ప్రపంచ దేశాలను కూడా ఉర్రూ తొలగిస్తున్నటువంటి ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్తాం మేము సాధించుకుంటాం చంద్రబాబు నాయుడు లాంటి నీచులు కృష్ణులు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నారని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తాం కోర్టులో మేము విజయం సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబుని జైల్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై అంబేద్కర్.